గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. మాక్ టెస్ట్ నెంబర్ 2లో మనం 31 వరకు బిట్స్ని డిస్కస్ చేసి ఇక్కడ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా 69 బిట్స్ ఆన్సర్ చేయటమే కాకుండా ఇక ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ మీకు కీతో పాటు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు ఆల్రెడీ నా దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళు, బిట్స్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు మెయిల్ పెట్టుతూ ఉండాల్సిందే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను ట్రేస్ అవుట్ చేయడం ఇవన్నీ కష్టం అవుతుంది. కాబట్టి ప్లీజ్ సెండ్ రిక్వెస్ట్ త్రూ మెయిల్ ఫర్ ది ఫర్దర్ కీ నెంబర్ ది మాక్ టెస్ట్ నెంబర్ 3. ఓకే, కమింగ్ టు ది సబ్జెక్ట్ నెంబర్ 32. ఏ బ్యాంక్ రికన్సల్యూషన్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యాచింగ్ ది బ్యాలెన్సెస్ ఇన్ అండ్ ఎంటిటీస్ అకౌంటింగ్ రికార్డ్స్ ఫర్ ఎ క్యాష్ అకౌంట్ విత్ ది కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ అనే బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సల్యూషన్ స్టేట్మెంట్ ఈజ్ విల్ బి ప్రిపేర్డ్ బై ఏ అన్ అకౌంటెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ ఈజ్ అన్ అసెట్ అకౌంట్, ఎందుకంటే మనం మన దగ్గర ఉన్న నగదులో కొంత మన దగ్గర రెగ్యులర్ వాడకాలను పెట్టుకుంటూనే కొంత మనం బ్యాంకులో దాచిపెడతాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకుని ఆఫీస్ అవసరాల కోసం విత్డ్రా చేసుకోవడం కానీ, లేకపోతే మనం ఎవరికైనా బకాయి ఉన్నట్టు అయినా అడ్వాన్స్ ఏమైనా తర్వాత లోన్ రీపేమెంట్ అయినా చెక్ ద్వారా పేమెంట్ కానీ జరగడానికి మనం బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి పెట్టుకుంటాం. అయితే బ్యాంక్ అకౌంట్ మన దగ్గర ఉన్న మన బుక్లో ఉన్న లెడ్జర్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్సు, బ్యాంకులో ఉన్న మన పేరున వాళ్ళ వాళ్ళ లెడ్జర్లో ఉన్న మన బ్యాలెన్స్ ఎప్పటికీ సమానంగా ఉండాలి. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మీకు బ్యాంక్ రికన్సలేషన్ ట్యాలీ కాదు. ఆ ట్యాలీ కాకపోవడానికి మనం ఎందుకు ట్యాలీ కాలేదు, వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ ఇట్ ఫర్ ద మిస్ మ్యాచ్ అనే దాని గురించి మనం ఒక బ్యాంక్ రికన్సలేషన్ స్టేట్మెంట్ చేసుకుని ఒక సమన్వయం. ఇట్ ఇస్ ఎ స్టేట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఎ లెడ్జర్ అకౌంట్. ఎందుకంటే దీనివల్ల మనము మన రెగ్యులర్ బుక్ ఎక్కడ ఖరాబు కాదు. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడున్న కొత్త పద్ధతి ప్రకారం అకౌంటింగ్ ప్యాకేజెస్లో వీ నీడ్ నాట్ టేక్ దట్ డేటా టు ఏ ఎక్సెల్ షీట్ టు రికన్సల్ ఇట్. ఆటోమేటిక్గా దాంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఈజీగా చేసేయచ్చు. కాబట్టి ఏంటంటే బ్యాంక్ రికన్సలేషన్ స్టేట్మెంట్ విల్ నాట్ డిస్టర్బ్ ది రెగ్యులర్ అకౌంట్. సో అది ఇది మనం ఎందుకు కారణాలు తెలుసుకోవడం కోసం, కారణాలు తెలుసుకుని రెండు సమానతను చూసుకోవడం కోసం బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ రికన్సలేషన్ స్టేట్మెంట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యాచింగ్ ది బ్యాలెన్సెస్ అండ్ ఎంటిటీస్ అకౌంటింగ్ రికార్డ్స్ ఫర్ క్యాష్ అకౌంట్ టు ది కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ అనే బ్యాంక్ స్టేట్మెంట్. 33. ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అక్కడ ఓవర్ గివెన్ పీరియడ్ అనే బ్యాంక్ అకౌంట్ హెల్డ్ బై ఏ పర్సన్ ఆర్ బిజినెస్. అయితే బ్యాంక్లో మనం స్టేట్మెంట్ మన సేవింగ్స్ బ్యాంక్ అయితే పాస్బుక్ మెయింటైన్ చేస్తాం, లేకపోతే కరెంట్ అకౌంట్ అయితే ఏ స్టేట్మెంట్ విల్ బి గివెన్ వెన్ ఎవర్ యూ రిక్వైర్ ది బ్యాంకర్. ఏంటి దాంట్లో ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాపీ ఆఫ్ ద లెడ్జర్ మెయింటైన్ బై ది బ్యాంకర్. మన మన అకౌంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి దాన్ని కాపీ ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మనం డెబిట్ చేసే బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన డబ్బులు ఎక్కడున్నాయనుకోవడానికి ఎక్కడుందో చెప్పడం కోసం బ్యాంకులు డెబిట్ చేస్తాం, మనం ఈ డబ్బులు ఎవరి అని తెలుసుకోవడం కోసం మనం బ్యాంకర్ మనం క్రియేట్ చేస్తాడు, అది డిఫరెన్స్ ఉంటుంది. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్ ఎ సమ్మరీ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విచ్ హావ్ అకర్డ్ ఓవర్ ఎ గివెన్ పీరియడ్ అనే బ్యాంక్ అకౌంట్ హెల్డ్ బై ఎ పర్సన్ ఆర్ బిజినెస్. 34. బ్యాంక్రప్సీ ఇస్ ఎ లీగల్ టర్మ్ ఫర్ వెన్ ఎ పర్సన్ ఆర్ బిజినెస్ కెనాట్ రీపే దర్ అవుట్ స్టాండింగ్ డెట్స్. అంటే బ్యాంక్రప్సీ అంటే దివాలా కోరుతలం. అయితే ఎప్పుడైతే తీసుకున్న బాకీలు ఒక సర్వీస్ విషయంలో కానివ్వండి, గూడ్స్ విషయంలో కానివ్వండి, ఫైనాన్స్ విషయంలో కానీ, ఏదైతే తీసుకున్న బాకీలు సంపూర్ణంగా తీర్చలేని పొజిషన్ ఉన్నప్పుడు ఎవరికైతే రుణం ఉన్నామో వాళ్ళు మీద పడతారు, నన్ను ఇబ్బంది పెడతారనే భావంతో ఉన్నప్పుడు ఏంటంటే డెటార్ ఎవరైతే రుణగ్రస్తుడు ఉన్నాడు అతను ఈ విల్ ఫైల్ ఇస్ పిటిషన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, దట్ ఈస్ ఐపీ అండర్ ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెంట్ అర్థం ఏంటంటే నాట్ ఏబుల్ టు పే ది డెట్స్ ఇన్ ఫుల్ అని, సంపూర్ణంగా తీర్చలేని స్థితి దాన్ని ఇన్సాల్వెన్సీ అంటారు. ఓ పిటిషన్ ఫైల్ చేస్తారు, అదే అయ్యా నా పరిస్థితి ఇది, ఐ కెనాట్ మీట్, ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రీపే ది డెట్స్ విచ్ వర్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ అని చెప్పడానికి బ్యాంక్ క్రప్ట్స్ ఇస్ ఎ లీగల్ టర్మ్.
తర్వాత 35 ది బ్యాంక్రప్సీ ప్రాసెస్ బిగిన్స్ విత్ ఎ పిటిషన్ ఫైల్డ్ బై ది డెటార్. అంటే డెటారే వెళ్ళి బ్యాంక్లో ఫైల్ చేయవద్దు, కోర్టులో ఫైల్ చేస్తాడు, అయ్యే నా పొజిషన్ ఇదే. సో పిటిషన్ ఫైల్ చేసేది ఎవరంటే డెటారే. 36 బిడ్ ఆఫర్ ఫర్ సంథింగ్ ఎస్పెషల్లీ ఎట్ అన్ ఆక్షన్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆర్ అటెంప్ట్ టు అచీవ్ బిడ్ అంటే మనం అర్రాజ్ జరుగుతుందంటారు సార్, అర్రాజ్ అంటే మీకు కాంట్రాక్టు విషయంలో కానివ్వండి, మామూలుగా ఏదైనా భూముల విషయంలో కానివ్వండి, ఏదైనా అర్రాజు సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది లేకపోతే ఓపెన్ అర్రాజులు ఉంటాయి. తనకు ఏంటంటే బిడ్ అంటే ఆయన 5000తో స్టార్ట్ చేస్తే 5000 ఒప్పందాన్ని మీరు 5200 ఆయన అంటే బిడ్ నేను ఇంతవరకు నేను అటెంప్ట్ నేను నాకు ఇది పొందడం కోసం నా ఆఫర్ ఇది అని చెప్పడం. దట్ బిడ్ ఈజ్ అన్ ఆఫర్ ఫర్ సంథింగ్ ఎస్పెషల్లీ ఎట్ అన్ ఆప్షన్ మేక్ ఎన్ ఎఫర్ట్ అండ్ అటెంప్ట్ టు అచీవ్. తర్వాత 37 ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ సెలెక్టెడ్ టు రిప్రజెంట్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఏదైతే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏదైతే కంపెనీలో ఉన్నారో వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకుంటారు టు మేనేజ్ ది ఎఫైర్స్ డే టు డే ఎఫైర్స్ ఆర్ ది టు టేక్ ది పాలసీస్ టు డిజైన్ ది పాలసీస్ ఆఫ్ ది కంపెనీ. సో ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎలక్టెడ్ టు రిప్రజెంట్ బై షేర్ హోల్డర్స్. 38 a board's mandate is to establish policies for corporate management and oversight making decisions on major company issues. అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకి తెలియకుండా ఇది జరగదు. వాళ్ళ యొక్క విధి అది, బోర్డ్స్ మ్యాండేట్ అది విధి, ఎందుకంటే వాళ్ళని అన్ని ఎన్నుకున్నదే అందుకోసం. కాబట్టి ఎ బోర్డ్స్ మ్యాండేట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ పాలసీస్ ఫర్ కార్పొరేట్ మేనేజ్మెంట్ అండ్ ఓవర్సైట్ మేకింగ్ డెసిషన్ ఆన్ మేజర్ కంపెనీ ఇష్యూస్. 39 ఎవ్రీ పబ్లిక్ కంపెనీ మస్ట్ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది రూల్, ఇది కంపల్సరీగా. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే కంపెనీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కంపల్సరీగా మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నిక చేయాల్సిందే. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని డే టు డే వ్యవహారాలు కాకుండా కంపెనీ యొక్క పాలసీస్ని వాళ్ళే ఫ్రేమ్ చేసి మేనేజ్ చేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఏమిటంటే ఎవ్రీ పబ్లిక్ కంపెనీ మస్ట్ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాత బుక్ 40th అంటే లాస్ట్ బిట్ ఇన్ దిస్ వీడియో. బుక్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఇస్ ది వాల్యూ అట్ విచ్ ది అసెట్ ఈస్ క్యారీడ్ ఆన్ అనే బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాల్కులేటెడ్ బై టేకింగ్ ది కాస్ట్ ఆఫ్ ఎన్ అసెట్ మైనస్ ది అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. బుక్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఇస్ ది వాల్యూ అట్ విచ్ ది అసెట్ ఈస్ క్యారీడ్ ఆన్ అంటే బ్యాలెన్స్ షీట్లో ఏదైతే ఫిగర్ ఉందో అంటే హిస్టారికల్ కాస్ట్ ఎప్పుడైతే కొన్నామో దాంట్లో నుంచి అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ సంవత్సరానికి సంవత్సరానికి ఏదో మన రకరకాల పద్ధతుల ద్వారా స్ట్రెయిట్ లైన్ మెథడ్తో కానీ లేకపోతే మీకు మీరు డిమినిషింగ్ మెథడ్ ద్వారా ఏదైతే క్యాల్కులేట్ చేసామో దాన్ని అక్యూములేషన్ తీసేస్తే బుక్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే అదే మీకు బ్యాలెన్స్ షీట్లో ఫిగర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో బై దిస్ ఐ కంప్లీటెడ్ అప్ టు 40. సో ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ టు స్టార్ట్ అనదర్ వీడియో కంటైనింగ్ అనదర్ 10 బిట్స్. గుడ్ డే.